తమపై అన్యాయంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ మహిళలు గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కారు. కేసులు ఎత్తేకపోతే అక్కడి నుంచి దూకేస్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఊరిలో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ను తుందూరు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణ పనులు చేపట్టిన నాటి నుంచి వివిధ రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. ఆ పార్కు వల్ల వచ్చే వ్యర్థాలు, కాలుష్యం వల్ల తాము రోగాల పాలవుతున్నామని తుందూరు, జొన్నలు గరువు, కంసాల బేతపూడి గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంటలు పండవని భయపడుతున్నారు. ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. కానీ వారి ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఫుడ్ పార్కు వ్యతిరేకంగా పోరాడుతున్న 120 మందిపై పోలీసులు బైండోవర్ కేసులు పెట్టారు. వాటిని ఎత్తేయాలని లేదంటే ఆత్మార్పణకైనా సిద్ధమని మహిళలు, యువకులు హెచ్చరించడంతో తుందూరులో ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీ నిర్మిస్తూ మళ్ళీ ఆడవాళ్ళని చూడకుండా కేసులు పెట్టి మమ్మల్ని అందరిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఏమైనా సరే ఆర్డీఓ ఈరోజు రావాలి. వచ్చేంతవరకు ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి పైన వాటర్ ట్యాంక్ ఎక్కున్నారు. వాళ్ళందరూ ఆత్మత్యాగానికైనా, ఆత్మహత్య చేసుకోవడానికైనా రెడీగా ఉన్నారు. ఈరోజు ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ మా అందరు ఆడవాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేసేంతవరకు ఈ పోరాటాన్ని మట్టుకు ఆపేదలేదు. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి అండి మాకు ఈ ఫ్యాక్టరీ వద్దని మేము అందరము పోరాడుతున్నాం. ఇక్కడ పోరాడుతూ ఉంటే ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించింది కాకుండాను మళ్ళీ ఇప్పుడు మా ఆడవాళ్ళ మీద, అందరి మీద కేసులు పెట్టారు. ఆ కేసులు వచ్చి ఎత్తే వరకు మేము ఇక్కడ పోరాటం ఆపమండి. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి, మాకు తెలియని వాళ్ళు అందరి మీద కూడా మా మీద కేసు పెట్టారండి. ఇప్పుడు కలెక్టర్ గారు రావాలి. కలెక్టర్ గారు వచ్చే వరకు కూడా పైన ట్యాంక్ మీద ఉన్న వాళ్ళు కూడా దిగు చచ్చిపోవడానికైనా సిద్ధంగా